ఉన్నట్టుండి ఎందుకని ఇంత వివాదాస్పద వ్యక్తిగా మారాల్సి వచ్చింది ఉన్నట్టుండి అనేది కాదు తర్వాత వివాదాస్పదం అనే వాక్యాలను కూడా నేను అంగీకరించాను ఎందుకంటే ఆమె స్కాలర్ ఒక సత్యశోధకుడిని సత్యాన్వేషకుడిని నా నలభై ఒక్క సంవత్సరాల జీవితంలో ఒకటికి నాలుగు సార్లు వివాదమైనప్పుడు నేను వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా అనుకోవడానికి అవకాశం ఉంది లేదా ఎమోషనల్ క్యారీ చేస్తూ ఏదైనా ఒక సంఘటనను బేస్ చేసుకొని నేను నా నోరు జారడమో రెచ్చగొట్టడమో లాంటివి చేస్తే నేను వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అవుతాను నేను ఒక ఎడ్యుకేట్ చేసేటువంటి ఒక చార్వాక లోకాయుతుల వారసుడిని అంతే నా నలభై సంవత్సరాల జీవితంలో ఇరవై ఏడేళ్ళ ఉద్యమ జీవితంలో నేను ఇప్పటివరకు నాలుగు వేల ఆరు వందల ప్రసంగాలు ఇచ్చాను ఏది కూడా కాంట్రవర్సీ కాలేదు ఏ వ్యక్తి కూడా నన్ను టార్గెట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈ వివాదాస్పద వాక్యాలు అవి వివాదాస్పద వాక్యాలు కాదు ఎడ్యుకేట్ చేయడం కోసం చేసిన వాక్యాలు మాత్రమే అంతే తప్ప ఇక్కడ వివాదాలు చేయాలనే ఉద్దేశము లేదు వివాదం చేయడం ద్వారా ప్రజల్ని ఎడ్యుకేట్ చేద్దామనే విధానము అది కాదు ఈ టాపిక్ మీద డిస్కస్ చేసే ముందు నరేష్ గారు నాకు ఒకటి క్లియర్గా చెప్పండి భైరి నరేష్ అనేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఏం చెప్తారు మీరు మీ గురించి మీరు చెప్పుకోవాల్సి వస్తే వర్డ్ యూసే ఇప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ ఒక పదేళ్ల క్రితం అయితే తెలంగాణ ఉద్యమం కోసం గొంతు వినిపిస్తున్న ఒక ఓయూ ఓయూజేఏసీ నాయకుడు టీఎస్ జాక్ వైస్ ప్రెసిడెంట్ దానికంటే ఒక పదిహేనేళ్ల క్రితం తీసుకున్నట్లయితే సైన్స్ను ప్రచారం చేసే సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ అంతకంటే ముందు తీసుకుంటే ఒక బాల నాస్తికుడు ఒకవేళ ఈ వివాదం లేకపోతే భారత నాస్తిక సమాజానికి ఈ రాష్ట్ర అధ్యక్షుడు మూఢనమ్మకాల నిర్మూలన ఉద్యమకారుడు ఇలా దీనికంటే ముందు నేను ఒక సైకాలజిస్ట్గా స్కూల్ స్టూడెంట్స్ని కాలేజీ యూనివర్సిటీ స్టూడెంట్స్ని ప్రాపర్గా గైడ్ చేసే ఒక మెంటర్ని నాలో ఒక మ్యాజిక్ నేర్పించే మ్యాజిక్ ట్రైనర్ని ఉపన్యాస ట్రైనర్ని స్కిల్ డెవలపర్ని అలాగే ఒక రచయితని ఒక కవిత్వం రాసే వ్యక్తిని వ్యాసాలు రాసే వ్యాసకర్తని విశ్లేషకుడిని బాగా పుస్తకాలు చదివే ఒక రీడర్ని కులాంతర వివాహాలు చేసేటువంటి ఒక అభ్యుదయవాదిని ఇలా చెప్తూ పోతే అనేక కోణాలుంటాయి సమాజం యొక్క చేస్తుంది అసలు ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అంటే యాభై ఒక్క సంవత్సరాల క్రితము విశాఖపట్నంలో ఉన్నటువంటి డాక్టర్ జయగోపాల్ గారు తన స్నేహితులు కలిసి ఈ దేశం మార్పు చెందాలంటే సాంస్కృతిక మార్పు జరగాలి వాళ్ళ జీవన విధానాన్ని ప్రభావితం చేసే ప్రతి అంశంలో ఆల్టర్నేట్ రావాలి అనే ఒక కల్చరల్ చేంజ్ కోసం ప్రజల్లో అవే అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఏర్పడిన ఒక స్వచ్ఛంద ఉద్యమం ఆ ప్రజా సంఘము యాభై ఏళ్ళుగా ప్రజల్ని చైతన్యపరుస్తూ అటు పైన జరిగే సంఘటనని ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయడం కానీ లేదా అసమానతలతో కూడిన అంశాలు జరిగినప్పుడు స్పందించడం కానీ అటు ప్రభుత్వాలను కానీ ప్రతిపక్షాలను కానీ వీటికి అతీతంగా ఉండే ప్రజా సంఘాలను కానీ కదిలిస్తూ కదులుతూ నడుస్తూ నడిపిస్తూ ముందుకు సాగే ఒక సామాజిక ఉద్యమం దాంట్లో నేను ఒక కార్యకర్తని సభ్యుడిని క్రియాశీలకుడిని నాయకుడిని ప్రతినిధిని ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను మూఢనమ్మకాలని పారద్రోలటం మూఢ నమ్మకాలపై అవేర్నెస్ తీసుకురావడం భారత నాస్తిక సమాజం యొక్క ప్రధాన విధి అంతే శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం చేయాల్సిన అన్ని కార్యక్రమాలు చేయటం ఒక మూఢనమ్మకాలనే కాదు సమాజ అవరోధంగా నిలిచినటువంటి అనేక విషయాలు భార భారత నాస్తిక సమాజము హేతువాద మానవవాద సంఘాల ప్రతిరూపంగానే అక్షరాస్యతకు సంబంధించి రాత్రిబడులకు సంబంధించి పర్యావరణ పరిరక్షణకు సంబంధించి మద్యపాన నిషేధానికి సంబంధించి దళిత పీడిత వర్గాలపై జరిగిన దాడువులు అధికారం చేడు చుండూరు ఏదైనా అందులో నల్ల జెండా ఎగురుతూ కనిపిస్తుంది నాయకత్వంలో భౌతికవాదం వాస్తవికంగా ఆలోచించే వ్యక్తుల నా సారథ్యం కనిపిస్తుంది ఇప్పుడు మనందరం ప్రముఖ వక్తగా రచయితగా గౌరవించుకునే కత్తి పద్మారావు గారి నుంచి మోలుకుంటే ఎంతోమంది ఈ ఈ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి అనేక రకాల ఉద్యమాలకి ఉద్యమకారులకి ఇది ఒక కన్నతల్లి లాంటిది ఇది ఓపెన్ యూనివర్సిటీ ఎవరు ఏ పని చేస్తూ అయినా ఇక్కడ డిగ్రీ చదవచ్చు పీజీ చదవచ్చు పిహెచ్డీలు చేయవచ్చు అలా అన్ని రాజకీయ పార్టీలోను ప్రజా సంఘాల్లోనూ కుల సంఘాల్లోనూ ఉన్న నాయకుల్లో మీరు గమనించినట్లయితే వాళ్ళ మూలాలు ప్రశ్నించడం అన్యాయాన్ని ఎదిరించడం శాస్త్రీయంగా ఆలోచించడం సమాజ ఒక టీంకి నాయకత్వం వహించేటువంటి అంశాలను భారతనాసి సమాజం చేస్తుంది